రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు, వీక్షకులకు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మూర్తి గారు, ఈరోజు రాజ్భవన్ సాక్షిగా గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగం విన్న వాళ్ళందరికి కూడా ఇలా రాజ్యాంగ ఉల్లంఘన ఎట్లా జరిగిందో అందరికి కూడా ఇలా తేటతెల్లమైపోయింది మూర్తి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కేంద్రానికి నిజంగానే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మా ఇతర మిత్రపక్షాలు మమ్మల్ని ఏమైనా అనొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, మేము వాళ్ళని కౌంటర్ చేయొచ్చు, వాళ్ళు మమ్మల్ని కౌంటర్ చేయొచ్చు, రకరకాల విధానం. కానీ ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రజల ఆశీస్సులతో మెజారిటీతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి విధానాల మీద గవర్నర్ గారు మాట్లాడడం అంటే దాన్ని దేనికి దారి తీస్తుంది మూర్తి గారు? వాళ్ళే చెప్పాలి డెఫినెట్ గా. ఇవాళ ఆమె చెప్తా ఉన్నారు అనేక విషయాలు, ఇవాళ తెలంగాణలో చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నా. అవును, నిజంగానే చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఎందుకున్నాయంటే గ్యాస్ ధర 400 నుంచి 1200 చేసినందుకు, పెట్రోల్ డీజిల్ ధరలు 130 పెంచినందుకు, ఎల్ఐసిలో 77,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అదాని అంబానీలు పెట్టి ఇలా కార్మికుల పుట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నందుకు, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇలా మా రుణాల మీద దిగ్బంధనం విధించడం పట్ల ఆందోళన. ఇంకేం ఆందోళనలు తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలు ఉన్నాయి, శాంతి భద్రతలు లేవనేటువంటి ఒక రూపంలో వారు మాట్లాడడం, ముఖ్యమంత్రితో వైరం. ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా గవర్నర్ పట్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదు మూర్తి గారు ఇప్పటి వరకు. గవర్నర్తో ఎందుకు మాట్లాడలేదు? మనం పోయింది కదా, మన జడ్జికి ప్రమాణ స్వీకారానికి పోలేదా మూర్తి గారు? మీరు మేము అందరం చూసినాం కదా, అవసరమైనటువంటి సందర్భాల్లో పోతా ఉన్నారు, చెప్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలను ప్రతిబింబించేటువంటి స్పీచ్లో కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసుకొని మాట్లాడడం దేనికి సంకేతం? ఇక్కడనేమో బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదట, ఆమె చెప్పేటువంటి జాతీయ రహదారులు కడితే అదైపోతుందా? జాతీయ రహదారులు మేము కట్టినాము, వందే భారత్, ఏవేవో భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి అన్ని విషయాలు కూడా అందులో జోడించి తెలంగాణలో కోట్లాది మందికి అలా కంటి వెలుగు కార్యక్రమం ఒకటి ఆన్ లో ఉంది మూర్తి గారు. పాతయి చెప్పకున్నా, రైతు బంధు చెప్పకున్నా, విద్యుత్ చెప్పకున్నా, సంక్షేమ పథకాలు చెప్పకున్నా కూడా ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా కంటి టెస్టులు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక డాక్టర్ గా కనీసం ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అనేటువంటి మాటను కూడా మాట్లాడలేకపోవడం ఎంత విడ్డూరమైనటువంటి విషయం మూర్తి గారు. ఇలా మొత్తంగా ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా తయారు, ఇక్కడ కాదు మళ్ళీ పుదుచ్చేరి పోయిన తర్వాత కూడా అక్కడ కూడా రకరకాలుగా మాట్లాడి, ఈ గతంలో కూడా నేను సంతకం పెట్టుకుంటే 15 రోజుల్లోనే ప్రభుత్వం రద్దయ్యేది అనేటువంటి మాటలు కావచ్చు. తర్వాత కేసీఆర్ గారు ఏవైనా రాజకీయ పరమైనటువంటి కామెంట్లు చేస్తే దానికి ఆమె ప్రతిగా అనేక సందర్భాల్లో కామెంట్లు చేసినటువంటి స్థితి. అంటే మొత్తంగా కూడా గవర్నర్ వ్యవస్థ ఒక్క తెలంగాణలో జరుగుతున్నటువంటిది కాదు మూర్తి గారు. మొన్న రవి గారు స్టాలిన్ గా చెన్నైలో తమిళనాడులో జరిగినటువంటి ఘటనను కూడా చూసినాం కదా, తమిళ పదమే రాకుండా మాట్లాడాలని చెప్పేటువంటి పరిస్థితి ఒక్క దగ్గర కాదు, ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం గవర్నర్ల వ్యవస్థ ద్వారా కొత్తగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థలు ఒకవైపు చేస్తూ ఉంటే ఇంకొక వైపు ఏమో ఇటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా మేము ఇప్పుడు ప్రభుత్వం ఎండార్ చేసినటువంటి చదవకుండా మేము ఇష్టం వచ్చినట్టు మేము చదువుతాం, మోడీని ఎత్తుకుంటాం, లేకుంటే ప్రధానమంత్రిని ఎత్తుకుంటాం, కేంద్ర ఎత్తుకోండి, మీరు చేసినే చెప్తే కనీసం ఈ రాష్ట్రంలో లేదా ఆమె రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశాలు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడినప్పుడు కనీసం ఈమె ప్రతిస్పందించుంటే మేము అందరం హర్షించేవాళ్ళం. ఆ రోజు ఏం మాట్లాడలేదు కదా, విభజన అంశంలో తెలంగాణకి ఏమి ఇవ్వకుంటే ఎన్నడన్నా ఒక లేఖ రాసిందా ఈమె? లేఖ రాయదు. తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడితే కేంద్రానికి ఏమి నివేదించదు. కానీ ఇలా కేంద్ర ప్రతినిధిగా రేపు నేను ఉంటా, ఎన్ని కష్టాలైనా పడతా, మేము ఎవ్వరు కష్టాలు పడమంటారు? ఒక గవర్నర్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి ఒక వారధిగా ఉపయోగించుకోవాలి. మేమేమైనా మా ప్రభుత్వాలు తప్పు చేస్తే మీరు కేంద్రానికి రహస్య నివేదికలో మీకు ఏముంటాయో ఆ నివేదికల ద్వారా మీరు ఇచ్చుకోవచ్చు, మీకు ఉండేటువంటి అధికారులు ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీ నాయకులలాగా ప్రెస్ కంట్రోల్ చేయడం, ప్రజలకు చెప్పడం, విధానాలను విమర్శించడం, విధానాలకు ఏవైనా మేము విధానాలు తీసుకుంటే దానిలో ఉండేటువంటి లోపాలని ఎతికేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా సూచిస్తున్నది ఏంటంటే ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు
ఇబ్బంది పెట్టేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇలా గవర్నర్ వ్యవస్థ తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. మొన్న కేజ్రీవాల్ గారు ఖమ్మం సభలో మాట్లాడారు, ఈ గవర్నర్లు కాదు వీళ్ళతో మాట్లాడిస్తున్న చిలుక వేరే ఉంది అని చెప్పినట్టు ఈ చిలుక ఢిల్లీలో ఉంది. మూర్తి గారు డెఫినెట్ గా గవర్నర్ల నోటి వెంట పలికిస్తా ఉంది. ఇక్కడ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికైనా గవర్నర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు ఎన్నుకున్నారు అండి, రేపు ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వారు రచించినటువంటి స్పీచెస్ చదవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ప్రజల ఆమోదం లేనటువంటి వాటిని ఇరికించి చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా స్థాయిలో స్పందన ఉంటుంది. అందుకే మా మంత్రులు ఎవరైనా ఒకరిద్దరు ఇలా మాట, మా ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటి వరకు గవర్నర్ గారి మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఆయన ఒక హుందాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఈమె పదే పదే కయ్యానికి దిగేటట్టు గవర్నర్ గవర్నర్కు ముఖ్యమంత్రికి ఏమైనా యుద్ధం జరుగుతుందా మూర్తి గారు? డెఫినెట్ గా ఇలా గవర్నర్ ఒక ప్రశ్న దేవి గారు, మీరు చెప్పిన రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడము, రాజకీయంగా చేయడము, గవర్నర్ వ్యవస్థ పాలిటీషియన్గా మాట్లాడే ఇవన్నీ ఓకే, కానీ ఒకటేంటంటే మీరు బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయ దృక్పథంతో పార్టీని విస్తృతం చేసి ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చిన తర్వాత దేశభక్తి కేంద్రంగా మీరు అనేక ప్రసంగాలు చేసిన తర్వాత మొత్తం దేశానికి సంబంధించినటువంటి గుణాత్మక మార్పు తీసుకొస్తామని ప్రసంగించిన తర్వాత ఈరోజు రిపబ్లిక్ డేని జరపకుండా సంప్రదాయబద్ధంగా కరోనా వంకతో రాజ్భవన్లో చేసుకోండి అనేది సబబుగా ఉందా? అదొకటే ప్రశ్న. మూర్తి గారు సరే, మీ మీ అభిప్రాయమా, ప్రజల అభిప్రాయమా, లేకుంటే ఇంకెవరి అభిప్రాయమా అది పక్కకు పెడితే, మూర్తి గారు ఎక్కడ కూడా రిపబ్లిక్ డేని జరుపుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు మూర్తి గారు. పైగా ఇవాళ నిన్న కోర్టు కూడా పోయేటువంటి ప్రయత్నం చేశారు. రాజ్భవన్లో జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది, ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగేటువంటి జరుగుతుంది, చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో జరుగుతుంది, అన్ని శాఖలకు సంబంధించినటువంటి కమిషనర్లు, డైరెక్టరేట్లు, జిల్లా కలెక్టర్లు ఎక్కడ కూడా అన్ని ప్రభుత్వ లాంఛనాలతో సహా జరిగినాయి. ఇక్కడ గవర్నర్ గారు చేస్తున్నది ఏంది, నిజంగానే ప్రజా బాల్యంలోకి ఒక 500,000 మందితో జింకాది గ్రౌండ్ లో ఈమె స్పీచ్ పెడితే ఏమంటే ఈమె భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభగా మేము మార్చేయడానికి మేము అనుమతి ఇవ్వన్నా మూర్తి గారు? ఒక రిపబ్లిక్ డే నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వం ఇచ్చి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అందులో ఉండేటువంటి అంశాలకు ప్రజలకి చెప్పడం మినహాయించి మేము వేరే విధంగా మాట్లాడి నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడుతుంటే అది ఎట్లా అలౌ చేస్తాము మూర్తి గారు? డెఫినెట్ గా ఆమె రాజభవన్ కే పరిమితమై రాజభవన్ లో మాట్లాడే స్థితే ఇట్లుంటే, ఇక జింకాల గ్రౌండ్కి వస్తే ఎట్లుంటది మూర్తి గారు? డెఫినెట్ గా ప్రజల్లో ఆవేశాలు, ఆగ్రహాలు ఉంటాయి కదా. మా ప్రభుత్వం మీద ఇట్లా మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం రామ్, రామ్ ఒక్క నిమిషం రామ్, నేను వస్తాను కిషోర్ తో మాట్లాడి. మూర్తి గారు, కిషోర్ గారు, ఒక అంశం ఏంటంటే గవర్నర్ల వ్యవస్థకు సంబంధించి అతివృష్టి అనావృష్టియా, ఇదో ప్రశ్న. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో లేదా భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా లేదా సన్నిహితంగా ఉన్న ప్రభుత్వం